హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈరోజు వచ్చేసి మనం పంచాయత్ సెక్రటరీ పేపర్ టూలో పంచాయత్ సెక్రటరీ యొక్క విధులు, దీనిపైన కొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, మీరు తప్పకుండా వాచ్ చేయొచ్చు. పంచాయతీ కార్యదర్శి దేనికి సంబంధించిన కార్యకలాపాలు నెరవేర్చడు? పంచాయతీ కార్యదర్శి దేనికి సంబంధించిన కార్యకలాపాలు నెరవేర్చడు అని అడుగుతున్నారండి. పాఠశాల పర్యవేక్షణ అనేది ఈ యొక్క పంచాయతీ కార్యదర్శికి సంబంధించింది కాదండి. గ్రామంలో ఎవరికి పన్నులు వసూలు బాధ్యత అప్పజెప్పబడింది? గ్రామంలో ఎవరికి పన్నులు వసూలు బాధ్యత అప్పజెప్పబడింది? పంచాయతీ కార్యదర్శికి. పంచాయతీ కార్యదర్శిపై నియంత్రణ అధికారం ఎవరికి ఉంటుంది? పంచాయతీ కార్యదర్శిపై నియంత్రణ అధికారం వచ్చేసి సర్పంచ్కి ఉంటుందండి. ఎవరికి? సర్పంచ్కి. ఒక గ్రామంలో అంటువ్యాధి ప్రబలితే ఆ సమాచారాన్ని తెలియజేయాల్సిన ప్రాథమిక బాధ్యత ఎవరిపై ఉంటుంది? ఒక గ్రామంలో అంటువ్యాధి ప్రబలితే ఆ సమాచారాన్ని తెలియజేయాల్సిన ప్రాథమిక బాధ్యత ఎవరిపై ఉంటుంది? పంచాయతీ కార్యదర్శి పైన. సర్పంచ్ లేకపోతే గ్రామ పంచాయతీ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? సర్పంచ్ లేకపోతే గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఉప సర్పంచ్. ఎవరు? ఉప సర్పంచ్. పంచాయతీ కార్యదర్శి ఎప్పుడెప్పుడు రెవెన్యూ శాఖకి గ్రామాలలోని జనన మరణ వివరాలు అందిస్తారు? పంచాయతీ కార్యదర్శి ఎప్పుడెప్పుడు రెవెన్యూ శాఖకి గ్రామాలలోని జనన మరణ వివరాలు అందిస్తారు? ప్రతి నెల. ఒక గ్రామంలో స్కెడ్యూల్డ్ కులాల వారిపై అత్యాచార సంఘటనలను తెలియపరచవలసిన ప్రాథమిక బాధ్యత ఎవరిపై ఉంటుంది? ఒక గ్రామంలో స్కెడ్యూల్డ్ కులాల వారిపై అత్యాచార సంఘటనలను తెలియజేయవలసిన ప్రాథమిక బాధ్యత వచ్చేసి పంచాయతీ కార్యదర్శిపై ఉంటుందండి. ఒక గ్రామానికి చెందిన బీపీఎల్ ఇళ్ల ముసాయిదా జాబితాను ఎవరు తయారు చేస్తారు? ఒక గ్రామానికి చెందిన బీపీఎల్ ఇళ్ల ముసాయిదా జాబితాను తయారు చేసేది పంచాయతీ కార్యదర్శి అండి. పంచాయతీ కార్యదర్శి ఎవరికి తక్షణ కింద ఉద్యోగి? సో పంచాయతీ కార్యదర్శి వచ్చేసి గ్రామ పంచాయతీకి తక్షణ క్రింద ఉద్యోగం అండి. మౌర్యుల కాలంలో గ్రామ పెద్దని ఏమని పిలిచేవారు? మౌర్యుల కాలంలో గ్రామ పెద్దని ఏమని పిలిచేవారు? అధ్యక్ష అని. గ్రామ పంచాయతీ కార్యదర్శి అధికార బాధ్యతలను ఏ తేదీన ప్రకటించడమైనది? గ్రామ పంచాయతీ కార్యదర్శి అధికార బాధ్యతలను ఏ తేదీన ప్రకటించడమైనది? 18/5/2007. ఎప్పుడు? 18/5/2007. గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్వహించవలసిన మొత్తం విధులు ఎన్ని? 34 అండి. గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్వహించవలసిన మొత్తం విధులు ఎన్ని అని అడుగుతున్నారు. 34. గ్రామంలో జనన మరణముల నమోదు నిర్వహించేది ఎవరు? పంచాయతీ కార్యదర్శి వచ్చేసి పంచాయత్ సెక్రటరీ, జనన మరణముల నమోదు నిర్వహించేవారు. ఎప్పటి నుండి గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది? 1/2/2002 నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జనన మరణాల నిషేధ చట్టం రాష్ట్రంలో ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? జనన మరణాల నిషేధ చట్టం రాష్ట్రంలో వచ్చేసి 1/4/1970 నుంచి అమల్లోకి వచ్చింది. పంచాయతీ కార్యదర్శం నియామకం అనేది ప్రత్యక్షమా పరోక్షమా? సో పంచాయతీ కార్యదర్శి నియామకం అనేది ప్రత్యక్షమండి. ఎవరి ఆధీనంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పనిచేస్తారు? ఎవరి ఆధీనంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పనిచేస్తారు? గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో, ఆధీనంలో. ఎవరి ఆదేశం మరియు సూచన మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ సమావేశంలో హాజరుపరచాలి? సర్పంచ్. సో సర్పంచ్ ఆదేశం మరియు సూచన మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ సమావేశాలు హాజరుపరచాలి. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులను పంచాయతీ కార్యదర్శి నిర్వహిస్తాడు. ప్రతి నెల 5వ తేదీలోపు గడిచిన నెలకు సంబంధించిన జనన మరణాల సమాచారం తప్పకుండా మండలంలోని తహసీల్దార్ కార్యాలయానికి పంపిస్తారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ తీర్మానాలను అమలు చేస్తారు. ఈ మూడు కూడా సరైనవే అండి.
గ్రామ పంచాయతీ తప్పనిసరి విధుల్ని గుర్తించండి. సో పారిశుద్ధ్యము, జనన మరణాల నమోదు, శ్మశాన వాటికల నిర్వహణ, ఈ మూడు కూడా గ్రామ పంచాయతీ తప్పనిసరి విధులు. పంచాయతీ కార్యదర్శి బిల్లులో రక్షిత ధృవీకరణ చేసేటప్పుడు ఏ ఇంకు సిరా వాడాలి? పంచాయతీ కార్యదర్శి బిల్లులో రక్షిత ధృవీకరణ చేసేటప్పుడు ఏ ఇంకు సిరా వాడాలి? రెడ్ ఇంక్. బిల్లు మంజూరు చేయనప్పుడు ఫార్మ్ బిల్పై ఏ స్టాంప్ వేయవలను? పెయిడ్ అండ్ క్యాన్సిల్డ్ అండి. బిల్లు మంజూరు చేయనప్పుడు ఫామ్ బిల్లుపై ఏ స్టాంప్ వేయాలి? పెయిడ్ అండ్ క్యాన్సిల్డ్. ప్రభుత్వ పథకాలకు, గ్రాంట్లకు సంబంధించిన గ్రాంట్ల రిజిస్టర్ ఎవరు నిర్వహిస్తారు? పంచాయతీ కార్యదర్శి వచ్చేసి ప్రభుత్వ పథకాలకి, గ్రాంట్లకు సంబంధించిన గ్రాంట్ల రిజిస్టర్ నిర్వహిస్తారు. ఏ చట్టం ప్రకారం పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీలో వివాహ నమోదు అధికారిగా ప్రకటించబడ్డాడు? ఏ చట్టం ప్రకారం పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీలో వివాహ నమోదు అధికారిగా ప్రకటించబడ్డాడు? వివాహ నమోదు చట్టం 2002. పంచాయతీ కార్యదర్శి విధులలో సరికానిది ఏది? ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడం అనేది పంచాయతీ కార్యదర్శి విధుల్లో సరికానిదండి. ఓకే, సో ఇవ్వండి ఈ వీడియోలోని ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కలుద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.